వీటి నుండి రక్షించేది కల్వరి 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 కల్వరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం అసూయ అనే టాపిక్ మీద కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ద్వేషం, అసూయ, కక్ష, కార్పణ్యం ఇవన్నీ కూడా పనికిరావు మనిషికి అని మన పెద్దలు మాట్లాడటం కానీ అనేక పుస్తకాల్లో రాసి ఉండటం కానీ జరుగుంది. అసూయ అనేది మీ అందరికీ దాదాపు అది నేను వివరించక్కర్లా. ఎదుటివారు గొప్పవారు, ఎదుటివారికి సక్సెస్ వచ్చింది, ఎదుటివారు ఆశీర్వదించబడ్డారు, వారి పిల్లలకు మంచి మార్కులు వచ్చినాయి, వారు మంచి గృహం నిర్మిస్తున్నారు, ఇవన్నీ కూడా సహించలేక ఓర్చుకోలేక వారి గురించి హృదయంలో చెడ్డభావం కలిగి ఉండటం, వారి గురించి మనం అనేక మందికి లేనిపోయిన మాటలు మాట్లాడటం ఇవన్నీ కూడా అసూయ కింద జమ చేయబడతాయి. అసూయ అంటే శరీరానికి కుళ్ళు లాంటిదంట. కుళ్ళు ఏదైనా ఒక ఫ్రూట్కి మనం కొన్ని ఫ్రూట్స్ తెచ్చి టేబుల్ మీద పెడతాం, ఒక ఫ్రూట్ కనుక కుళ్ళిపోయిందనుకోండి అది ఇంకొక ఫ్రూట్కి వస్తుంది. ఒక ఫ్రూట్కి కొంచెం ఒక మచ్చలాగా వస్తుంది కుళ్ళు. మనం వన్ డే గ్యాప్ ఇచ్చి చూస్తే ఆ ఫ్రూట్ అంతా కనపడతూ ఉంటుంది. ఆ కుళ్ళు ఎలాంటిదో మనిషికి అసూయ అలాంటిదంట. అసూయ మనిషిలో ఉండటానికి వీల్లేదు, అది దేవుని ఉద్దేశం. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, దేవుడు స్పష్టంగా చెప్పాడు. నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువారిని కూడా అంతగానే ప్రేమించాలంట. ఎవరికైనా ఒక సక్సెస్ వస్తే, ఎవరి పిల్లాడని ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చినాయి అనుకోండి, మన పిల్లాడికి తక్కువ రావచ్చు. మన ఎదురుగా ఉండి వాళ్ళ పిల్లాడు బాగా చదువుతాడంట కదా, బాగా కష్టపడతాడంట కదా, అందుకని ఎక్కువ మార్కులు వచ్చినాయి అని అన్నారనుకోండి, వెంటనే అంటారు వాడు ముఖం వాడెందుకు చదువుతాడు, వాడు కాపీ కొట్టాడంట, వాడు ఎవరినో టీచర్స్ని పట్టుకుని మేనేజ్ చేయటం వల్ల అన్ని మార్కులు వచ్చినాయి అంట. ఇవన్నీ కూడా అసూయకు చూసిన కారణాలు. ఎవరికన్నా ఒక విజయం వస్తే మనం ఏమని మాట్లాడాలంటే, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించండి, ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి ఏమండి కంగ్రాచులేషన్స్ మీకు మంచి సక్సెస్ వచ్చిందంట కదా అన్నారనుకోండి. నేను నువ్వు ప్రేమించుకోవటం అంటే ఏమిటంటే దాని వెనక నువ్వు పెద్ద స్టోరీ చెబుతావు. నేను దివారాత్రులు కష్టపడ్డానండి, ఎన్ని మార్లు వాళ్ళ ఆఫీస్కి చుట్టూ తిరిగానో తెలుసా, ఎంత ప్రయాసపడితే. అసలు ఒక మాటలో చెప్పాలంటేనండి, మీరైతే బాబు నాయనో అలాంటి శ్రమ అనుభవించను, అంత శ్రమ నేను ఓర్చుకుంటే కానీ ఈ సక్సెస్ నాకు రాలేదండి. అది నిన్ను నువ్వు ప్రేమించుకోవటం. ఎదుటి వారికి సక్సెస్ వచ్చిందంటే వాళ్ళు దొడ్డుదోవ నిగిలారండి, వాళ్ళు లంచం ఇచ్చి చేశారండి, వాళ్ళకి అసలు అది సక్సెస్ కింద కాదండి. ఇలా మాట్లాడతాం. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఎక్కడ ప్రేమిస్తున్నావు, ఎందుకు ప్రేమించలేకపోతున్నావంటే అసూయ. ఈ అసూయ అనేది మన కుటుంబ వ్యవస్థలో, మన జీవిత విధానంలో ఎన్నో మెట్లు ఎక్కుతూ మనం పైకి వెళ్ళాలి. ప్రతిరోజు ఒక పోరాటమే. ప్రతిరోజు మనకు విజయం కావాలి, ఆరోగ్యంలో విజయం కావాలి, పిల్లల విషయంలో విజయం కావాలి, భార్య విషయంలో విజయం కావాలి, భర్త విషయంలో విజయం కావాలి, ఎన్నిట్లోనో విజయం కావాలి, గెలుస్తూ ఉండాలి. భార్యాభర్తల కుటుంబ వ్యవస్థ కూడా సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. గబగబా ఇద్దరు పోట్లాడుకుంటే పక్కింటికి వినపడుతుంది అనుకోండి, అది ఎంతో అవమానకరమైన విషయం. చిన్న చిన్న విషయాలకి కొంతమంది కేకలేసుకుంటూ ఉంటారు, అరిచేస్తూ ఉంటారు. ఏదో ఒక సందర్భంలో మనల్ని హేళన చేసినప్పుడు దాని బాధ విలువ ఆ రోజు తెలుస్తుంది. అంటే కుటుంబ వ్యవస్థలో కూడా భార్యాభర్తలు వాళ్ళు ఎంతో మౌనంగా ఉంటారు, ఒకరినొకరు ప్రేమించుకుంటారు, అసలు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో గుట్టు బయటకు రాదండి, గుప్పిడి విప్పడండి, అసలు ఆయన ఎలా నడుస్తున్నాడో తెలియదండి బంధువులు అంటుంటారు, అసలు ఆయన కుటుంబం ఎలా నడుస్తుందో ఎవరికి తెలియదండి, చాలా గోప్యంగా కుటుంబాన్ని నడుపుతాడు ఆయన అంటుంటారు. ఎందుకు ఇదంతా అంటే నేను అనుకుంటా ఉంటా, గమనిస్తూ ఉంటా. ఒకరోజు మన ముందుకు వచ్చింది అంటే ఆ రోజు ముగించే లోపల మనకు సక్సెస్ కూడా కావాలి.
అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో భార్యభర్తలే కాదు, పిల్లలే కాదు, తల్లిదండ్రులే కాదు, నీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో వాళ్ళందరూ నడిచే నడక, మాట్లాడుకునే విధానము, ప్రవర్తన బట్టి కూడా సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ సక్సెస్లు రాకపోవటానికి ఎందుకు ఈరోజు మనం ఇంతసేపు ఇది ఉపోద్ఘాతం అనుకోకండి. ఈ సక్సెస్ రావటానికి కూడా, ఫెయిల్యూర్కి దారితీయటానికి కారణం అసూయ. అసూయ నీలో గనక పెట్టుకుని ఉంటే కొంతమంది పైకి కనపడరు, మనల్ని చాలా ప్రేమిస్తూ ఉంటారు, మన అవసరాలు తీరుస్తూ ఉంటారు, కానీ ఎక్కడైనా మనం గణపరచబడినప్పుడు వారు ఓర్చుకోలేరు. గబాలను ఒక మాట డిగ్రేడ్ చేసే ఒక మాట అంటారు. ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి ఈ మనిషిలో ఎలాంటి తత్వం ఉన్నదా అనిపిస్తుంది, ఈ స్త్రీలో ఎలాంటి తత్వం ఉన్నదా అనిపిస్తాం. మన చిన్నప్పుడు కొన్ని జోక్స్ నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. పక్కింటి ఆవిడ ఇంట్లోకి వచ్చిందంట, వదిన గారు బాగున్నారా, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి అని. బాబు అంటున్నాడు, పిల్లాడు అంటున్నాడంట, మమ్మీ ఈ ఆంటీ అయినా ఊరెళ్ళిందన్నారు, ఉంటే నా ప్రాణం తీస్తుంది, రోజు ఏదో ఒక వదిన అనుకుంటూ వచ్చి కాఫీ టీలు లేకపోతే కారం ఉప్పు అని పొద్దాక ఇంట్లో పట్టుకెళ్తూ ఉంటుంది అన్నావు ఈ ఆంటీ అయినా అన్నాడంట పిల్లాడు. అంటే తెలియకుండా నన్ను ప్రేమిస్తుంది ఈవిడ, నేను వెళ్ళగానే కాఫీ వస్తుంది, వదిన గారు కూర్చోండి కాఫీ తాగుతారా, వదిన గారు ఏం తింటారు, స్వీట్స్ ఉన్నాయి తింటారా, మన బాబు హైదరాబాద్ నుంచి వేరే స్వీట్స్ తెచ్చారు తింటారా, ఇలా అంటున్నప్పుడు ప్రేమిస్తుంది తనని అనుకుంది, తనంటే చాలా ఇష్టమేమనుకుంది. ఒక కొన్ని స్నేహాలు ఎలా ఉంటాయంటే ప్రేమను బట్టి కూడా ఉంటాయి. ఆ ఇంటికి వెళ్తే నన్ను చాలా గౌరవిస్తారు, ఆ ఇంటికి వెళ్తే నన్ను బాగా ప్రేమిస్తారు, కొంతమంది అంటారు వారు కడుపులో తీసి పెడతారండి అంటారు. అంటే ఎక్కువ ప్రేమ చూపించినప్పుడు ఆ పదాన్ని వాడతారు, వారు కడుపులో తీసి పెడతారండి అంటారు. ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే నువ్వు చూపించే ప్రేమను బట్టి. నువ్వు ఇంత ప్రేమ చూపించి ఆవిడ బయటకు వెళ్ళగానే ఆవిడ లేని టైంలో నీ భర్తతోనో లేకపోతే మీ అత్తగారితోనో ఆవిడ గురించి మాట్లాడే మాటలు మరి చిన్నపిల్లలు విన్నప్పుడు, వాళ్ళు కల్మషం లేని పిల్లలు కదా, వాళ్ళకి ఎక్కడేం మాట్లాడాలో తెలియదు కాబట్టి, వారు రాగానే తెలియక అలాంటి మాటలు అన్నారనుకోండి, నువ్వు ఇన్నాళ్ళు నువ్వు ప్రేమించిన ఆ ప్రేమంతా కూడా ఒక్కసారి ఏమైపోద్దంటే నీలో ఇంత అసూయ ఉందా, నీలో ఇంత కల్మషం ఉందా అని వారికి ఒక భావం ఏర్పడిపోద్ది, నీలో నీ గుడ్ విల్ అంతా కూడా ఒక్కసారి కుప్పకూలిపోద్ది, ఆశ్చర్యపోతారు, ఏంటి ఇవిడ నన్ను నిజంగా ప్రేమిస్తుంది అనుకున్నానే, ఇది ప్రేమ కాదా, అయితే నా మీద చాలా అసూయ ఉందన్నమాట అని అనిపిస్తుంది. ఒక్కొక్క కొన్నిసార్లు కొంతమంది పేదరికం వలనో లేకపోతే ఇంకొక కారణం వలనో నీ ఇంట్లో శ్రేష్టమైనవి ఏమైనా దొరుకుతాయని ఒకవేళ ఇంటికి రావచ్చేమో, కానీ వారిని ప్రేమించి ఆదరించినంత మాత్రాన దేవుడు నిన్ను అధికంగా దీవిస్తాడు తప్పితే, ఆశ్వదిస్తాడు తప్పితే నీకు వచ్చే నష్టమే ఉండదు. ఒకరిని ప్రేమించడం వల్ల నీకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఈ ప్రేమ కాకుండా ఇది ఎందుకు వస్తుంది, నా ఇంట్లో ఏదో ఉంది తినాలని వస్తుంది, ఇది ఎందుకు వస్తుంది, నా ఇంట్లో ఆయన పట్టుకెళ్ళడానికి వస్తుంది అనే భావం నీలో కనుక ఉంటే అది అసూయ, అసూయ నీలో డెవలప్ అవుతుంది. అది ఆ దేవుడు అందుకని అంటాడు, నేను పైరూపాన్ని చూడను హృదయాన్ని చూస్తానంటాడు. హృదయం మంచిగా ఉండాలి. ప్రాముఖ్యంగా మనుషుల్లో మనిషి శరీరాన్ని కూలుపరుస్తున్న ఆ అసూయని తీసివేసుకోవాలి. ప్రియమైన సహోదరుడి సహోదరి, ఈరోజు మనం వాక్యంలోకి వెళ్దాం. మొదటి సమూయేల గ్రంథము 18:8-9 రోజు మనం ఈ అసూయకున్న కారణాలతో ధ్యానం చేద్దాం. ఇస్రాయేల్ దేశానికి మొట్టమొదటి రాజు సౌలు. సమూయేలు ప్రవక్త అయిన తర్వాత దేవుడు సమూయేలుకి వాక్యము ద్వారా మాట్లాడి దర్శనమిచ్చి, సమూయేలు నా జనాంగం మీద ఒక రాజును నేను నియమిస్తున్నాను, బెన్యామీను గోత్రీకుడైన సౌలుని. అప్పటి వరకు బెన్యామీను గోత్రీకులు తక్కువ వారని కాస్త దూరంగా పెట్టారంట యోధా గోత్రం వారు. బెన్యామీను గోత్రంలో నుంచి సౌలును దేవుడు లేవనెత్తి మొత్తం యెరూషలేము, యూదయ పరిసర ప్రాంతాలు, ఇస్రాయేల్ దేశం మొత్తానికి సౌలును రాజుగా అభిషేకించమని సమూయేలుకి దేవుడు బయలుపరిస్తే, సమూయేలు
కొమలో తైలం పోసుకుని వెళ్ళి సౌలును రాజుగా అభిషేకించాడు. సౌలులో అనేక గుణలక్షణాలు, శరీర సౌష్ఠవం సమృద్ధిగా ఉంది. బెన్యామీను గోత్రం అంటేనే యాకోబు అంటాడు, చీల్చు తోడేలు వంటి వారంట, చీల్చేస్తారంట పరాక్రమశాలుల వాళ్ళు. అనేక యుద్ధాలలో బెన్యామీను గోత్రీకులను ముందు పెట్టుకుని యుద్ధానికి వెళ్ళిన రాజులు ఎంతోమంది ఉన్నారు. అజానుబాహులు, బలవంతులు, శౌర్యం కలిగిన వారు. అంటే ఒక కాలు తెగిపోయినా, ఒక చెయ్యి తెగిపోయినా మిగతా కాలు చేయితో శత్రువుని హతం చేసే గుణలక్షణాలు ఉన్నవారు బెన్యామీను గోత్రీకులు. అందుకనే చీల్చు తోడేలు వంటి వారు అన్నాడు. ఆ గోత్రంలో నుంచి సౌలును మొట్టమొదటి రాజుగా దేవుడు నియమించాడు. నియమించిన తర్వాత ఎలా ఉంటుందంటే, దేవుడు చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాజులందరినీ హెచ్చరించాడు. మీరు గనక అన్ని దేవతల జోలికి గనక వెళ్ళినట్లయితే, అన్ని దేవతలకు బలిపీఠాలు కట్టినా పూజించినా కూడా నీ రాజ్యాన్ని పడద్రోస్తాను, నిన్ను సింహాసనం మీద నుంచి కిందకి కూల్చివేస్తానని అనేక మంది రాజులను దేవుడు హెచ్చరించాడు. సౌలును కూడా అదే హెచ్చరించాడు ప్రభు. ఒక దూరంగా ఉంటున్న గోత్రాన్ని తీసుకొచ్చి ఇన్ని గోత్రాలకు రాజుగా చేసినప్పుడు దేవునికి బద్ధుడై ఉండకుండా యుద్ధం వచ్చినప్పుడు సమూయేలు దగ్గరికి వెళ్ళి, దేవుడు ఈ యుద్ధంలో నాకు జయమిస్తున్నాడో లేదో దేవుని దగ్గర విచారణ చేయమని అనేక పర్యాయాలు సౌలు సమూయేలును అడిగేవాడంట. అలాంటిది కాలక్రమంలో ఏమైందంటే, యుద్ధాలు సౌలు కాలంలో ఎక్కువ యుద్ధాలు వచ్చినాయి. ఈ యుద్ధాలు జయించలేనేమో, సమూయేలు చెప్పేది పొద్దాక అది నిజమవుతుందో లేదో అని శకునగాండ్రను పిలిపించుకుని శకునాలు వేయించి మంత్రగాళ్లతో మంత్రాలు వేయించుకుని వారి దగ్గర అన్ని దేవతల దగ్గర విచారణ చేసి యుద్ధభూమికి వెళ్తూ ఉండేవాడంట. ఇదంతా దేవుడు చూస్తున్నాడు. దేవుడికి నచ్చట్లా నచ్చనప్పుడు దేవుడు సమూయేలుతో అన్నాడు, సమూయేలు నువ్వెందుకు సౌలు గురించి బాధపడతావు, నేను ఇంకొకరిని లేవనెత్తబోతున్నాను, నేను ముందే చెప్పాను సౌలుకి నువ్వు గనక నన్ను విడిచిపెట్టినట్టయితే నేను పడద్రోస్తానని. ఇక అతను పనికిరాడు, ఇస్రాయేల్ దేశానికి ఇంకొక రాజును నేను నియమించబోతున్నానని యెష్షయా కుమారుడైన దావీదుని సమూయేలును పంపి అభిషేకించాడు. దావీదు అభిషేకించబడి హెబ్రోన్లో రాజుగా ఉన్నాడు. హెబ్రోన్ ప్రదేశంలో అక్కడ ఉండి యుద్ధం ప్రకటించినప్పుడు ఇటు నుంచి సౌలు వస్తే అటు నుంచి దావీదు యుద్ధానికి వెళ్ళేవాడు. వీళ్ళిద్దరూ యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు అనేక విజయాలు తీసుకుని వచ్చేవాడంట. వీళ్ళిద్దరూ శత్రువులను జయించి తిరిగి వస్తున్నప్పుడు మరి ప్రజలు దండలు పట్టుకుని, మేళతాళాలు తప్పెట్లు పట్టుకుని ఎదురు వెళ్ళి పొగుడుతూ కొనియాడుతూ వారిని రాజ్యంలోకి తీసుకొచ్చేవారంట. ఆ రాజ్యంలోకి తీసుకొచ్చే క్రమంలో ప్రజలు ఏమంటున్నారు, ప్రజలకు సమాచారం అందుద్ది కదా, సౌలు ఎంతమందిని హతమార్చాడు, దావీదు ఎంతమందిని హతమార్చాడు అన్నది రాజ్యంలోకి కబురు వస్తుంది. ఆ కబురు విని వాళ్ళు ఈ రీతిగా వారిద్దరూ, అంటే ఒకేసారి ఒకవైపు నుంచి సౌలు సైన్యం వస్తుంటే, ఒకవైపు నుంచి దావీదు సైన్యం వస్తుంటే పట్టణస్థులందరూ ఎదురు వెళ్ళి ఈ పొగిడేవాళ్ళు అంట. మొదటి సమూయేలు గ్రంథం 18:8 సౌలు వేల కొలదయు, దావీదు 10,000 కొలదయు శత్రువులను హతము చేశాను, వహవా వహవా బహుపరా బహుపరా అంటూ రాజులను ప్రజలు కొనియాడేవాళ్ళు. సౌలైతే 1,000 మందిని చంపాడు కానీ, 1,000 మందిని చంపాడు కానీ దావీదు 10,000 మందిని కూల్చాడు, బలాఢ్యుడు, వహ్వా వహ్వా బహుపర అంటూ దావీదుని అనేక మార్లు కొనియాడేవాళ్ళంట యుద్ధం నుంచి తిరిగి వస్తున్నప్పుడు. ఈ మాటలంట సౌలులో అసూయను బయలుదేరదీస్తున్నాయంట.
సౌలులో ఏమైందంటే అసూయ డెవలప్ అయింది. ఎప్పటి వరకు ఒక్కడే పేరు కీర్తులు అనుభవించాడేమో కానీ ఎవరికైనా కూడా స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం ఏం చేస్తుందంటే అసూయను డెవలప్ చేస్తుంది. మా కుటుంబంలో నేనే గొప్పవాడిగా ఉండాలి, నా కింద అందరూ ఉండాలి. ప్రతి ఇంట్లోనూ ఇదొకటి ఒక మనిషి డెవలప్ చేసుకుంటాడు. ఈ ఇంటికి నేనే యజమానిగా ఉండాలి, ఎవడైనా వచ్చి నన్ను డబ్బులు అడగాలి. వాళ్ళు పేదరికంలో ఉన్నారని తెలిసి కూడా వారు అడగకుండా సహాయం చేయరు. వాళ్ళు వచ్చి వీళ్ళ ముందు నిలబడి, ఏంటి ఏంటి వచ్చావు అనయ్య, నాకు కొంచెం ప్రాబ్లం ఉందన్నయ్య. ఏంటది? కాదనయ్య, పిల్లలు ఫీజు కట్టాలి, బట్టలు కొనాలనయ్య. మొన్నే కదా ఇచ్చాను, మళ్ళీ ఏంటి? ఇలా ఒక రకమైన యుగోస్ డెవలప్ చేసుకుని ఉంటా ఉంటారు. ఆ క్రమంలో ఏమవుతుందంటే ఆ కుటుంబంలో నుంచి ఇంకొకళ్ళు దేవుడు లేవనెత్తాడు అనుకోండి, వీళ్ళకి అనేక కారు ఉంది, తమ్ముడు కూడా కారు కొనుక్కున్నాడు అనుకోండి, ఇక అక్కడి నుంచి అన్నయ్య ప్రవర్తన మారుద్ది, అన్నయ్య మాటలు మారుతాయి. సొంత తమ్ముడైనా కూడా హేళన చేయటం, అవమానిస్తూ ఉంటారు. దావీదు జీవితంలో కూడా అదే, మనం గొలియాతును చంపినప్పుడు ఆ మాట మనం చదువుకుంటాం. గొలియాతును చంపినప్పుడు దావీదు యుద్ధభూమికి వెళితే మరి ఎవరు చంపలేకపోతున్నారు గొలియాతుని? దావీదు నేను చంపుతానన్నప్పుడు అన్నలు వచ్చి అంటున్నారంట, మొదటి నుంచి నీలో ఈ స్వభావం మేము చూసాంరా, చిన్న గొర్రెల మందకి నువ్వు కాసుకునేవాడివి, గొర్రెల కాపురం నువ్వు, ఇక్కడికి వచ్చి ఏంటి ప్రేలాపన ప్రేలతను ఉపవతలకు అన్నారంట. ఒక తమ్ముడు, ఇద్దరు అన్నలు అక్కడ యుద్ధభూమిలో ఉండి వారు చంపలేని పరిస్థితుల్లో ఉంటే గొర్రెలు కాసుకునే ఒక తమ్ముడు వచ్చి నేను చంపుతాను వాడిని అనే మాట రాజుకు చేరినప్పుడు వీళ్ళు అవమానంగా భావించి తమ్ముడిని ఏ రీతిగా అవమానపరచాలి, హేళన చేయాలనే చూశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహజంగా మనుషుల్లో ఉండే స్వభావమే ఇది. దేవుడు అంటాడు అది తీసేసుకోవాలంటాడు. మనలో ఏ కల్మషం ఉండకూడదు. ప్రేమ అంటే ప్రేమిస్తూ ఉంటాం కానీ కొన్నిటిని విడిచిపెట్టం, మనం కొన్నింటిని విడిచిపెట్టం. సౌలు దేవునికి దూరస్తుడుగా ఉండటమే కాకుండా దావీదు విజయాన్ని చూడలేక దావీదు మీద ద్వేషం పెంచుకున్నాడంట. దానికి కారణం ఏంటంటే అసూయే. 9వ వచనంలో మరునాట నుంచి సౌలు దావీదును విషపు చూపులు చూడటం మొదలుపెట్టాడంట. 2వ రోజు నుంచి ఎక్కడైనా దావీదు కనపడుతున్నాడు అనుకో, ఆ చూపుల్లోనే విషం ఉంటుందంట. అది ఎప్పుడు ఏ కొంతమంది మనుషులు అంటున్నప్పుడు నాకు నమ్మబుద్ధి వేసేది కాదు, ఇది దేవుడు రాసిన మాట. ఇది దేవుడు భక్తుల చేత రాయించిన మాట. ఇది కొంతమంది నిజమే, కొన్ని ఫంక్షన్స్కి మనం వెళ్ళినప్పుడు మంచి డ్రెస్ వేసుకెళ్ళామనుకోండి, మంచి డ్రెస్ వేసుకెళ్ళాం, వాళ్ళు ఒక చూపు చూస్తారు, మనం ఇంకా ఇలా చూస్తారు. నేను సేవకుండా అయిన కొత్తలో ఇట్లాగే బ్లేజర్ సూట్ వేసుకుని వాక్యం చెప్పడానికి ఒక చోటకి పిలిచినప్పుడు వెళ్తే అక్కడ ఒక పాస్టర్ గారు అంటున్నాడు, పాస్టర్లు అయితే ఇట్లా కోట్లు వేసుకోవచ్చని ఈయన లాయర్ వృత్తి వదిలిపెట్టి పాపం పాస్టర్ అయినట్టున్నాడు అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసి ఒక మాట చెప్పాను, అయ్యా లాయర్ అంటేనే కోట్లు వేసుకుని ఉంటాడు, ఇప్పుడు ఈ కోట్లు వేసుకోవటం సూట్లు వేసుకోవటం మాకు కొత్త కాదు, సూట్ వేసుకోవటం కోసం బ్లేజర్ వేసుకోవటం కోసం పాస్టర్ అవుతారు ఎక్కడన్నా? నాకు ఒక నవ్వు వచ్చే మాట అన్నా. నేను లాయర్ అయిన దగ్గర నుంచి ప్రతిరోజు కోట్ వేసుకుని బ్యాండ్స్ కట్టుకుని కోర్టులో నిలబడతాం మేము, కొత్త కాదు ఇది. లాయర్గా ప్రాక్టీస్కి వెళ్ళిన కొత్తలో ఒక ఆయన తాను లాయర్ అయ్యాడు. ఎందుకు లాయర్ అయ్యాడో తెలుసా? ఆయన బీఈడీ స్కూల్ టీచర్ అంట. ఆ యూనివర్సిటీకి స్కూల్లో కొన్ని నాటికలు వేస్తారు కదా, టీచర్స్ ఒక నాటిక ఇస్తే ఈయనకి ఆ నాటికలో లాయర్ వేషం ఇచ్చారంట. కోట్ వేసుకుని ఆ నాటికలో మే ప్లీజ్ యువర్ ఆనర్ అన్నాడంట. అక్కడ ముందు ఈ మాట అంటాం ఆర్గ్యుమెంట్ చెప్పేటప్పుడు, మే ఐ ప్లీజ్ యువర్ ఆనర్ అంటాం. చుట్టుపక్కల వాళ్ళు అన్నారంట, అబ్బా నువ్వు లాయర్ వేషంలో భలే ఉన్నావండి, అసలు నువ్వు కనుక లాయర్ అయితేనా అదిరిపోద్దండి అన్నారంట. ఆయన టీచర్గా ఉండే లా పరీక్షలు రాసి లా పాస్ అయ్యి ఆ టీచర్ ఉద్యోగం, బీఈడి టీచర్ అంటే బోల్డ్ శాలరీ,
విడిచిపెట్టేసేసి కోర్టు వేసుకుని లాయర్ అయిపోయాడు. కోర్టుకు వస్తూ ఉండేవాటి కోర్టులో పద్ధతి వేరుగా ఉంటుంది. బయట చూసినట్టు నాటకంలోనూ సినిమాల్లో వాటిలో చూసినట్టుగా ఉండదు. ప్రాక్టీస్ వేరుగా ఉంటుంది. ఆ ప్రాక్టీస్కి వచ్చి అనేవాడు, నేను అనవసరంగా నా టీచర్ ప్రొఫెషన్కి రాజీనామా చేసి ఇక్కడ ఏదో అదిరిపోద్దనుకుని వచ్చాను, ఇక్కడ ఏమీ లేదే అని అంటూ ఉండేవాడు. అలా కొంతమంది కొన్ని వ్యర్థమైన తలంపుల ఆలోచనలు చేసేవాళ్ళు ఉంటారు. అలాగే పోల్చి నన్ను ఒక ఆయన ఆ మాట అన్నాడు, ఇక్కడ సేవకుడైతే సూట్లు వేసుకుని ఉండొచ్చాడు. నాకు ఆశ్చర్యం వేసేది, అంటే మనుషుల్లో ఎంత ద్వేషమో అసూయ ఉంటుందో ఆలోచన చేయండి. కొంతమంది ఓర్చుకోలేరు, దేవుని సేవ చేస్తున్నట్టుంటారు, దేవుని సేవకులుగా ఉంటారు, కానీ కొంతమంది ఓర్చుకోలేరు. సౌలు అక్కడి నుంచి విషపు చూపులు చూడటం మొదలుపెట్టాడంట. దావీదుని ఒక దశలో చంపాలనుకున్నాడంట. దావీదు నిలబడి మాట్లాడుతుంటే దూరం నుంచి బళ్ళెం తీసి విసిరాడంట దావీదుకి పొడవాలని. దావీదు త్రుటిలో తప్పుకుంటే అది గోడకెళ్ళి గుచ్చుకుంది. దావీదులో ఉన్న గుణ లక్షణాలు ఏంటంటే ఎదుటివారి మీద కక్ష సాధింపు చర్యలు చేసేవాడు కాదు, పర్టికులర్గా రక్తసంబంధుల మీద అసలు ద్వేషం పెట్టుకునేవాడు కాదు. ఒకసారి సౌలు ఒక గృహలో నిద్రపోతున్నాడంట ఒక్కడే. దావీదు అనుయాయులు వచ్చి సౌలు నిద్రపోతున్నాడు, చిక్కాడు మన చేతికి, ఇదిగో నువ్వు ఖడ్గం పట్టుకెళ్ళి అతను చంపే అని ఖడ్గం ఇచ్చాడంట భటుడు. దావీదు వెళ్ళి కత్తి పట్టుకుని వెళ్ళి ఆయన కిరీటం మీద ఉన్న ఆ కుచ్చులు కట్ చేసి తీసుకుని వచ్చి సౌలుకు కబురు చేశాడంట, నువ్వు అభిషేకించబడిన రాజువి, ప్రవక్త నిన్ను అభిషేకించాడు కనుక అభిషేకించిన వారు నేను చంపకూడదనుకుని ఇదిగో నిన్ను విడిచిపెట్టి వచ్చాను, నీ కిరీటం మీద కుర్చులు పట్టుకొచ్చా కోసుకొచ్చా నేనని చెప్పినప్పుడు సౌలు ఎంతగానో ఏడ్చాడంట, దుఃఖపడ్డాడంట. అయ్యా నా కుమారుడా, ఎంత గొప్ప మనసు దేవుడు నీకు ఇచ్చాడు పైకి అంటున్నాడు. కానీ సౌలు ఆ సౌలులో ద్వేషం పోట్లా, ఎందుకంటే ఈ రాజ్యం అంతటికి నేనే రాజుగా ఉండాలి, ఈ ఇల్లంతట్లో నా పెత్తనమే సాగాలి. కొంతమంది కోడళ్ళు ఇల్లంతట్లో నా పెత్తనమే సాగాలనుకుంటారు. ఇంకెవరైనా ఒక మాట అంటే గొడవలు పెట్టేస్తారు, ఆడబిడ్డల్ని అసలు బ్రతకనివ్వరు, అత్తగారిని బ్రతకనివ్వరు, తోడుకోడలు తనకన్నా చిన్న తోడుకోడలు ఉంటే ఆవిడని అసలు మాట్లాడనివ్వరు. ఇవన్నీ కారణం ద్వేషం అసూయ కారణం, జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇవన్నీ ఏం చేస్తాయంటే మన వినాశనానికి కారణమవుతాయి. సులువుగా చిక్కులు పెట్టు సమస్యలు అంటాడు ప్రభు ఒక మాట. చిక్కులు ఎందుకు వస్తాయంటే ఇలాంటి అసూయ ద్వేషాలు మనుషుల్లో ఉన్నప్పుడు కుటుంబంలో అనుకోని విధంగా చిక్కులు వస్తాయి. నువ్వు నీ భర్త బాగుండొచ్చేమో కానీ నీ పిల్లల్ని మీదకి సమస్య తీసుకుని రావచ్చు, నీ పిల్లల్ని నిన్ను అవమానపరచవచ్చు. ఎందుకు ఈ చిక్కులు వస్తున్నాయంటే ఇలాంటివే నేను వెంబడిస్తూ ఉంటే. చివరిగా ఒక మాట, మనం సౌలు రాజయ్యాడు, దేవుడు అభిషేకించాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఎదుటివారిని ప్రేమిస్తూ ఉంటే ఎలా ఉండేదో, కానీ ఒకరోజు యుద్ధం వచ్చిందంట. సౌలు తన కుమారులు తీసుకుని యుద్ధభూమికి వెళ్ళాడు. యుద్ధభూమికి వెళ్ళినప్పుడు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోతున్నారంట, గెలవలేకపోతున్నారు. దావీదు ఇంకో చోట యుద్ధం చేస్తున్నాడు. గెలవలేకపోయినప్పుడు ఫిలిస్తీన్లంటే ఇస్రాయేల్ని హతం చేయటం మొదలుపెట్టారంట. ఈ హతం చేసే క్రమంలో సౌలు కుమారులు వెంట కూడా పడ్డారంట. సౌలు కుమారులు, మొదటి సమూయేల గ్రంథము 31వ అధ్యాయం 2వ వచనం, సౌలు కుమారులు యోనాతాను, అబీనాదాబు, మిల్కీషూను, ముగ్గురు కుమారులు ఫిలిస్తీన్ల మీద గెలవలేక గిలిబోవా పర్వతం మీదకి పారిపోయారంట. పారిపోతున్నప్పుడు వారు వెనకబడి ఫిలిస్తీన్లు సౌలు చూస్తుండగానే వారు వెనకబడి తరిమి వారిని గుర్రం మేనేజ్ కిందకు పడేసి వారి తలలు నరికేశారంట. కళ్ళతో సౌలు చూస్తున్నాడు. ఇక అంతకన్నా ఘోరం ఎక్కడన్నా ఉంటుందా? ఒక మనిషి డెవలప్ చేసుకున్న ఈ ద్వేషము అసూయ కక్షలు కార్పణ్యాలు ఏం చేస్తాయంటే తనని తన వ్యవస్థని
నాశనం చేస్తాయి. కాబట్టి ప్రాముఖ్యమైనది మనిషికి కుళ్ళు ఏదంటే అసూయ. ఈ కళ్ళతో చూశాడు. ఇప్పటికీ మనం ఇస్రాయల్ దేశం వెళ్ళినప్పుడు బస్సులో వెళ్తుంటే గైడ్ చూపిస్తాడు, ఇదేనండి గిలుబోవా పర్వతం అని. అక్కడే సౌలు కుమారుల ముగ్గురు హతమైంది. ఇది కళ్ళతో చూసి ఇతని మీదకు రాబోతున్నారు, సౌలును చంపడానికి రాబోతున్నారు. పక్కన ఆయుధాలు మోసే భటుడు అన్నాడంటే కత్తి చేతికి ఇచ్చాయా, వారు నన్ను చంపితే నాకు అవమానం అది, దయచేసి నువ్వు నా తెల్లరకరాని వంగాడంట. అయ్యా నేను నీ అన్నం నేను బ్రతికిన వాడిని, నేను నేను చంపుకుంటాను, నా వల్ల కాదు ప్రభువా అన్నాడంట. వాళ్ళ దగ్గరికి వస్తున్నారు చంపేస్తారు కొడుకులు చంపినట్టు. నేను వారి చేతిలో చచ్చాను అనే మాట పడకూడదనుకుని ఒక కత్తి తీసుకుని మట్టిలో దాన్ని నేల మీద ఎదురుగా నిలబెట్టి ఎత్తుగా ఉన్న రాయి మీద ఎక్కి ఆ కత్తి మీదకు దూకాడంట. అది గుండెలో దిగిపోయి చనిపోయాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు వారి ప్రవర్తన సరిగా లేనప్పుడు ద్వేషం అసూయ కక్షకు విడిచిపెట్టకుండా నువ్వు ఎంత ప్రార్థనకి వెళ్ళినా ప్రార్థన చేసినా దేవుడా అన్నా కూడా అవేం చేస్తాయంటే కుటుంబ వ్యవస్థలో గలిబిలి మన దైనందిన జీవితాల్లో అపజయాలు అవమానాలు తీసుకొస్తాయి. నీలో ఉన్న అసూయ ఏంటో నీకు తెలుసు, కాబట్టి దాన్ని విడిచిపెట్టి ఈరోజే దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. నువ్వు చనిపోయే వరకు నీ జీవితం పోరాటమే, ప్రతిరోజు నీకు జయము కావాల్సిందే. కాబట్టి దావీదులో ఏ అసూయ ద్వేషం లేదు. దావీదు 40 ఏళ్ళు రాజుగా ఉన్నాడు. ఆ రీతిగా నీ కుటుంబ వ్యవస్థ విజయంతో ఉండాలని నా మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ద్వేషం అసూయ కక్ష మనుషులు ఏ రీతిగా పతనానికి దారితీస్తుందో కొన్ని మాటలు విన్నాం కనుక సౌలు వలె కాకుండా దావీదు వలె వీరు ప్రతిరోజు విజయం పొందుకునే కుటుంబాలుగా కుటుంబాలను దీవించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.